వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి రెండు రోజులైంది. రాధికానే పక్షే మీరనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో నాలుగో క్లాస్ చదువుకున్న రాధికని కాను. పక్కగా బయోడేటా చెప్పడం చెప్తున్నావు. పాలకడ్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు, చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చేయి స్లిప్ అయి తొడ కోసుకుని ఏడుస్తూ ఉన్నావు. బెటర్ నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా. వారం తర్వాత వచ్చి గాయం మానిపోయింది తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానైతే నీ తొడ చూడు, మర్చుంటుంది. ఏంటిది, నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడని తప్పు తప్పుగా మాట్లాడు. సారీ సారీ సారీ, నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతిని ఏం చేస్తున్నావు? బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. ఏ రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో, వీడెవడు కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు, పేపర్, తొడ, ఉమితో మందేశాడు, మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్న పేరు ఓమర్కుట్ట, అమ్మ పేరు ఓమర్కుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. పది రోజులు ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళి వచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి, మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపుతావా నీ బయోగ్రఫీ? జయంతి, నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. అది కాదు, ఒక నెంబర్ డిఫరెంట్, 87462. నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దా నెంబర్ ని ఎరేజ్ చేసి. ఎరేజ్ చేసి పరిస్థితి నెంబర్? అయ్యే బావా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. రెండు రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టారా బావా? అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో, నా ముక్కు నుంచి రక్తం బ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. వీడు నా అంత చూడండి వదిలిపెట్టేలా లేడు. మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మంత్ కోసం తాగి తాగుబోదు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళు అదేంట్రా డైట్? చెప్ప, లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బీర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి రెండు రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీ లవ్వా అంటే? సత్తిగా, చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అందరూ కూర్చొని క్వార్టరు వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ల సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నావయ్యా. తాగుతున్నావని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండిరా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా, తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మందు అయితే 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కిందకు ఒలగబోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ వస్తారు. ఫోన్లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగేనన్నా.